हेलो फ्रेंड्स नमस्ते नेन कल्याणी एंड वेलकम टू नाइनी गार्डन व्लॉग्स इरोज़ गार्डन लो नेनु ड्रैगन फ्रूट प्लांट्स वच्चेसी कटिंग चेस्तुन्नानंडी मन की सीजन स्टार्ट अवुतुंदी कदा सो फ्रूटिंग की प्रिपेर चेयाली काबट्टी मोक्कनी नेनैते कटिंग्स अयिते तीस्तुन्नानु इदि ना फस्ट प्लांट अंडी ई मोक्क पेट्टी ओक 2 इयर्स अवुतुंदंडी इंका अवलेदु 2 इयर्स आल्मोस्ट 2 इयर्स अवुतुंदन्नमाट ना दग्गर टोटल गा अयिते 4 వెరైటీస్ ఉన్నాయండి రెడ్ పింక్ వైట్ అండ్ yellow 4 వెరైటీస్ ఉన్నాయి అందులోనూ ఈ ఫస్ట్ మొక్క అయితే నేను పెట్టి ఆల్మోస్ట్ 2 ఇయర్స్ అవుతుంది కాబట్టి చాలా బాగా ఎదిగింది అండ్ ఏంటిదంటే ఆ మొక్కకి సపోర్ట్ అట్ పక్కన గోడ వారణ ఉంది కాబట్టి గోడ సపోర్ట్ తీసుకొని విపరీతంగా పెరిగిపోయిందన్నమాట రిమైనింగ్ ప్లాంట్స్ కి అంత సపోర్ట్ ఎక్కువ లేక అది అంత పెరగలేదు అండ్ నేను ఇప్పటిదాకా ప్రూనింగ్ కూడా చేయలేదండి ప్రూనింగ్ చేస్తూ వచ్చింటే మనకి ఈ పాటికి మొక్కలు చాలా బాగా ఎదిగేది ఈ ఫస్ట్ ప్లాంట్ కైతే నేను స్టార్టింగ్ లోనే ప్రూనింగ్ చేశానండి స్టార్టింగ్ లోనే కొన్ని స్టెమ్స్ అనేవి ప్రూనింగ్ చేసి అవి నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా పెట్టడం జరిగింది అందువల్ల మేబీ ఆ మొక్క అయితే చాలా బాగా ఎదిగిందన్నమాట వీటిని ఇలా స్టెమ్ కట్టింగ్స్ ద్వారా ప్రాపగేట్ చేసుకోవడం చాలా ఈజీ అండి మనకు ఫ్రూటింగ్ కూడా చాలా త్వరగా వస్తుందన్నమాట ఏదైనా కూడా మనకు ఫ్రూటింగ్ తొందరగా రావాలి అంటే మెచ్యూర్డ్ ప్లాంట్ నుంచి కట్టింగ్స్ తీసుకుంటే త్వరగా వస్తుంది ఇప్పుడు 2 ఇయర్స్ ప్లాంట్ అని చెప్పాను కదండి సో అది ఫ్రూటింగ్ కి చాలా రెడీగా ఉందన్నమాట 2 ఇయర్స్ కే కాదండి 1.5 ఇయర్ కి కూడా ఫ్రూటింగ్ అనేది వస్తుంది నేనైతే ఈ ఇయర్ నా మొక్కల నుండి ఫ్రూటింగ్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను చూద్దాము మొన్ననే కంపోస్ట్ అంతా ఇచ్చానండి కటింగ్ చేసే ముందుగానే కంపోస్ట్ ఇచ్చి తర్వాత కటింగ్ చేశాను ఇంకా ఈ మధ్యలో కాస్టర్ కేక్ లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇచ్చాను ఇప్పుడు ఒక 15 డేస్ ఆగిన తర్వాత కొంచెం పొటాషియం అట్లాగే బోన్ మీల్ కూడా ఇస్తాను నాకైతే మే వరకు ఫ్లవర్ బర్డ్స్ అనేవి రావాలి సో నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను వీటిని సీడ్స్ ద్వారా కూడా పెంచుకోవచ్చండి సీడ్స్ ద్వారా పెంచితే మనకు 5 ఇయర్స్ వరకు టైం పడుతుంది ఫ్రూటింగ్ అనేది రావడానికి స్టెమ్ కటింగ్స్ అయితే 1.5 ఇయర్ నుంచి 2 ఇయర్స్ వరకే మనకు ఫ్రూటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది జస్ట్ మనము వీటిని ఇలా స్టెమ్ కటింగ్ తీసుకొని వాటిని కొంచెం ఇసుకలో కానివ్వండి కొంచెం డ్రై ఎక్కువగా అంటే డ్రైనేజ్ ప్రాపర్గా ఉన్న వాటిలో మనం అలా గుచ్చేసామంటే రూట్ అనేది అదే ఈజీగా ఫామ్ అయిపోతుందండి మీకు నేను లాస్ట్లో చూపిస్తాను ఒక మొక్కకి అంటే ఒక కటింగ్ జస్ట్ నేను అంటే గుచ్చలేదు ఏం చేయలేదు మట్టి తగిలేలాగా జస్ట్ అలా పెట్టాను దానికి రూట్ ఎంత చక్కగా ఫామ్ అయిపోయిందో నేను మీకు చూపిస్తాను అది కూడా అండ్ ఈ ప్లాంట్ మెయింటెనెన్స్ విషయానికి వస్తే మెయింటెనెన్స్ కూడా చాలా ఈజీ అండి మనం ఎక్కువగా వాటరింగ్ చేయాల్సిన అవసరం లేదు బట్ మనం రెయినీ సీజన్లో కొంచెం జాగ్రత్తగా ప్లాంట్ని చూసుకుంటూ ఉండాలి డ్రైనేజ్ చాలా ప్రాపర్గా ఉండాలండి అందుకోసమే ఈ పాటింగ్ సాయిల్లో కొంచెం ఇసుక అంటే వర్మిక్యులైట్ పెర్లైట్ ఇలాంటివి ఎక్కువగా కలుపుకుంటే చాలా ఈజీగా మనకు డ్రైనేజ్ అనేది వెళ్ళిపోతుందన్నమాట వాటర్ అనేది దానివల్ల మనకు మొక్క హెల్తీగా ఉంటుంది ఒకవేళ వాటర్ లాగ్ అయ్యేలాగా ఎక్కువ వాటర్ పడి ఏదైనా ప్రాబ్లం అయ్యేలాగా ఉంటే కొంచెం ఆ స్టెమ్స్ అనేవి ఎల్లోయిష్గా అయిపోతాయండి ఎల్లోయిష్గా అవుతుంది అంటేనే మనం కొంచెం అబ్జర్వ్ చేయాలి దీనికి వాటరింగ్ అనేది ఎక్కువ అయ్యింది సో వాటర్ తగ్గించుకోవాలండి ఇప్పుడు మీకు ఒక స్టెమ్ చూపిస్తున్నాను చూడండి దీనికి స్టార్టింగ్లో మళ్ళీ ఇంకొక కొత్త స్టెమ్ అనేది కూడా స్టార్ట్ అయిపోయింది ఇది నేను యాక్చువల్గా ప్లాంటేషన్ చేయలేదు జస్ట్ ఒక స్టెమ్ చూద్దాం దీనికి రూట్ ఎలా ఫామ్ అవుతుందని అలా మట్టిలో పెట్టాను చూడండి టాప్ సాయిల్ అదంతా ఏం వేయలేదు జస్ట్ ఎరువు వేశాను నేను అంతకు ముందుగా సో జస్ట్ అలా పెట్టాను దీనికి రూట్ ఎంత చక్కగా ఫామ్ అవుతుందో మీకు ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి వాటర్లో క్లీన్ చేశానండి రూట్స్ మీకు క్లియర్గా కనిపించడం కోసం చూస్తున్నారు కదా రూట్స్ ఎంత చక్కగా ఫామ్ అయ్యాయో చిన్ని చిన్ని రూట్స్ సో దీన్ని యాజ్ ఇట్ ఈజ్ ముందున్న ప్లేస్లో అలాగే నేను పెట్టేస్తున్నానండి అదిగోండి జస్ట్ అలా దాన్ని ఒక మట్టి తగిలేలాగా పైకి పెట్టాను రూట్ అయితే చక్కగా ఫామ్ అవుతుంది సో దీన్ని పెంచుకోవడం చాలా ఈజీ అండి స్టెమ్ కటింగ్స్తో పెంచుకోవడము మీకు ఇప్పుడు నేను కట్ చేసిన స్టెమ్ కటింగ్స్ కూడా చూపిస్తానండి ఒకసారి అయితే చూసేయండి ఇదిగోండి ఇక్కడ స్టెమ్ కటింగ్స్ అన్నీ చూపిస్తున్నాను చూడండి సో ఎవరికైనా ఈ స్టెమ్ కటింగ్స్ కావాలి అని అనుకునే పని అయితే నా జీమెయిల్ అడ్రస్ ఉంది కదండి మన ఛానల్ డిస్క్రిప్షన్లో ఉంటుంది జీమెయిల్ అడ్రస్ ఉంటుంది అలాగే ఇన్స్టా అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి సో మీరు నన్ను కమ్యూనికేట్ అవ్వచ్చు అయితే పోస్టల్ ఛార్జెస్ మాత్రం అంటే షిప్పింగ్ ఛార్జెస్ మీరే పెట్టుకోవాలండి షిప్పింగ్ వచ్చి కూడా ఎస్టీ కొరియర్స్ ద్వారా నేను పంపిస్తాను సో షిప్పింగ్ ఛార్జెస్ కూడా 70 రూపీస్ ఉంటుందండి దీన్ని ప్యాక్ చేసి పంపిస్తే మినిమం 70 రూపీస్ ఉంటుందన్నమాట సో డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్స్కి సంబంధించిన విషయాలైతే నాకు తెలిసినవన్నీ మీతోటి షేర్ చేసుకున్నానండి ఈ వీడియో మీకు నచ్చిందని అని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్